ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనల్ని చూస్తున్నాడు. ఎవరైతే భగవంతుని తలుచుకుంటారో, ఒకడే భగవంతుడు, ఇద్దరు లేరు భగవంతుడు, దైవం ఒక్కడే. కానీ దేవీ దేవతలు ఉన్నారు, రూపాలు రకరకాలుగా మన కోసం అవతరించే దేవీ దేవతలు. వ్యక్తి కోసం, వ్యక్తుల కోసమే ఆ 33 కోట్ల దేవీ దేవతలు నామాలు వచ్చాయి, తలుచుకున్న వాళ్ళకి, కోరుకున్న వాళ్ళకి. అటువంటి పరంపరలలో మనం నడుస్తున్నాం కనుక మీరందరూ కష్టాలు ఉంటాయి, కానీ ఎలా బయటికి రావాలి అనేది మార్గం కావాలంటే గురు పరంపర. ఈ కలియుగంలో అయితే గురువే దైవం, రెండో దేవుళ్ళు లేరు ఇక్కడ. మిగతా యుగాల్లో దేవుడు మనిషిగా తిరిగాడు, ఈ యుగంలో మనిషిగా దేవుడు మనిషిగా వచ్చాడు, కానీ దేవుడు దేవుడుగా లేడు ఇక్కడ. దేవుడు మొత్తం ప్రతీదీ దేవుడే ఇక్కడ, దైవ స్వరూపమే. కానీ మనకి నమ్మకం రాదుక. చెట్టును చూస్తే ఎప్పుడు కొట్టేద్దామో, దీన్ని పొయ్యిలో పెట్టేద్దామో అనుకుంటాం. ఒక జంతువుని చూస్తే దీన్ని ఎప్పుడు చంపేద్దామో, మనకు ఆహారంగా వాడేద్దామో అనుకుంటాం. ఎంతసేపు మనకేంటంటే తిండికి ఆపాదించుకోవటం, తిండికి స్వార్థానికి ఆపాదించుకోవటానికే చూస్తున్నాం. కానీ ప్రతీది దైవ స్వరూపం, ప్రతి దానిలో దైవం భగవంతుడు ఉంటాడు, ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో. అన్నీ కూడా భగవంతుడే సృష్టించాడన్న విషయాన్ని తెలుసుకోకపోవటం దగ్గరే మనం ఇరుక్కుని మాయలో పడిపోయి మనల్ని మనం తెలుసుకోలేక బాధపడుతున్నాం. ఒక గురువు దొరికితే, గురు చరణాలు దొరికితే, ఒక గురు శక్తి, గురుతత్వం శక్తి కలిగిన ఒక వ్యక్తి పాదాల దగ్గరికి చేరితే ముందు మనలో ఉన్న శక్తులు మనకు తెలిసిపోతాయి. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం, తనను తాను తెలుసుకోవటం. అది ఇలాంటి క్షేత్రాల్లోకి వచ్చినప్పుడు వెంటనే మనకి ఆ బుద్ధి స్థిరం కాదు కనుక ఒక మందు ద్వారానో, ఒక పదార్థం ద్వారానో ఆశీర్వాదాన్ని అందిస్తున్నారు. మన కృష్ణానంద నా బిడ్డ, ముద్దు బిడ్డ, తను మీకు మందు ఇస్తున్నారంటే, మందు ఇవ్వటంలా ఖచ్చితంగా చెప్పాలంటే మందు ఒక స్థితి మందుది, ఆ పదార్థం ఇచ్చే వస్తువుది. తన ప్రేమను, తన గురు పరంపరను, తనందుకున్న సాధనా శక్తిని కలిపి ఇవ్వటం దగ్గర పరిష్కారంగా మారుతుంది, పరిష్కారం చూపిస్తుందా ఆ మందు కానీ మరొకటి కానీ. అందుకనే తను దత్తుని తలుచుకోకుండా ఉండేది. ప్రతి క్షణం ఏ మందు ఇచ్చినా ఏమి ఇచ్చినా లోపల జపం చేస్తూ ఇస్తాడు. నేను డాక్టర్ని లేకపోతే నేను సాధువుని అనే భావాలు మాకు ఉండవండి. దత్త సాంప్రదాయంలో దాసులం, దత్తమైపోతాం భక్తులకి. ఇందాక వీళ్ళెవరు వదలట్లేదు నన్ను అంటే వదలరు, భక్తుల కోసం మనం ఉన్నాం. భక్తుడు ఏమంటే అది ఒప్పుకుంటాడు. సద్భక్తుడికి లొంగిపోతాడు భగవంతుడు, సత్శిష్యుడికి కూడా ఉంటాడు, శిష్యుడైపోతాడు సద్గురువు కూడా. కనుక మీరందరూ అదృష్టవంతులమ్మా. ఎక్కువ మాట్లాడటానికి కాదు, మిమ్మల్ని నేను చూడటం నాకు ఒక ఇదొక అదృష్టం. ఎవరైతే జిజ్ఞాసతో తపనతో ఉంటారో వారి ముందుకు వెళితే మాకు వాళ్ళలో భగవంతుడు కనిపిస్తాడు, మాకు మీబోటి వాళ్ళలో భగవంతుడు కనిపిస్తాడు, మీ నమ్మకం విశ్వాసం. కనుక మీరు నన్ను కలవటం, పరంపరను కలవటం, నా గురుదేవుడు శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ మక్తల నుంచి లోపలికి వెళితే గురుపురం ఉంది, అక్కడ వారు క్షేత్ర నిర్మాణం చేశారు. అలాంటి దత్త పరంపరలో మేమందరం నడుస్తున్నాం. నేను కొంతకాలం ఇప్పుడు ఇంకా కృష్ణానంద ముందుకు వెళ్ళాలి, ఇలాగ క్షేత్రాలు జరగాలి, మీ బోటి వాళ్ళు రావాలి, కర్మని మనం తీర్చుకోవాలి అంటే కర్మకి ఏదో ముళ్ళును ముళ్ళుతో అంటారే, కర్మను తీర్చుకోవాలంటే ఇంకొక సత్కర్మ చేయాలి. దానం, ధర్మం, ప్రేమ, అహింస, ఇటువంటి మనం సత్కర్మలు చేసినప్పుడు ఖచ్చితంగా మన పూర్వజన్మ కర్మలు తీరిపోతాయి. అందరూ ఇక్కడికి రాలేరు, తెలుసున్నా విన్నా రాలేరు. కొంచెం కష్టం వచ్చినప్పుడు ఏదో మనకి ఒక మంట కాలినప్పుడే వెతుకులా వెతుక్కుంటాం, లేకపోతే వెతకమండి, వెతకని ఇది మన మాయ, మనోమాయ. కాబట్టి క్షేత్రంలోకి మీరు రాగలిగారు, రప్పించారు, పిలిచారు. సాయినాథుడు గజానన్ మహారాజ్, ఇక్కడ ఉన్న అక్కలకోటి స్వామి అనండి, ఇక అమ్మవారు కానీ, సాక్షాత్తు మాణికేశ్వరి మాత కృపని ఎంతో పొంది ఉన్నాడు నా బిడ్డ. చక్కటి ఆవిడ నుంచి కూడా ఎక్కడ మంచి ఉంటే తీసుకోవటం తన లక్ష్యం, ఎక్కడ శక్తి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు తను. అలాగ నాకు దగ్గరే ఉన్నాడు, నేను ఈరోజు కలుసుకోవటానికి వచ్చాను, మిమ్మల్ని చూశాను. మీ అందరికీ కూడా మన గురు పరంపర తరపున ఆశీస్సులు అందిస్తున్నానమ్మా. త్వరగా మీకు ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏదున్నా ఇక్కడ ఉన్న ఈ అగ్ని నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది. ఈ అగ్ని ఇక్కడ మంత్ర దేవతలు వాళ్ళ శక్తి మీకు రక్షణ ఇవ్వుగాక, పరిష్కారాన్ని చూపించుగాక అని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. సద్గురునాథ్ మహారాజ్కి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
ఎవ్రీవన్ గైస్ దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టికేఎల్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ టికేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ టికేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్ everyone guys this is your all suppliant all the best all the best all the best telugu kabaddi league telugu kabaddi league all the best all the best tkl all the best telugu kabaddi league all the best telugu kabaddi league telugu kabaddi league telugu kabaddi league all the best all the best telugu kabaddi league coming soon coming soon coming soon coming soon telugu kabaddi coming soon tkl telugu kabaddi league coming soon tkl telugu kabaddi coming soon telugu kabaddi coming soon telugu kabaddi league